ఇక్కడికి వచ్చిన డైరెక్టర్లందరికీ అలాగే ప్రొడ్యూసర్లు వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ బోలాశంకర్ ఈవెంట్ సక్సెస్ చేయడానికి వచ్చినందుకు అనయ్య కొంచెం టైం తీసుకుంటాను. కొన్ని విషయాలు మాట్లాడుకుంటేనే కొందరు మనల్ని ఏమీ అనకుండా ఉంటారు కాబట్టి మాట్లాడుకోవాలి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు నేను సైనికుని అవుతా అని చెప్పి ఒక యుద్ధ భూమికి బయలుదేరాడు. ఆ యుద్ధ భూమిలో ఆల్రెడీ కండలు తిరిగిన సైనికులు చాలామంది ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు గెలుస్తున్నారు ఈయన చూస్తున్నాడు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు గెలుస్తున్నారు ఈయన చూస్తున్నాడు. ఒకరోజు ఈయనకి యుద్ధం చేసే అవకాశం వచ్చింది. వాళ్ళందరి కళ్ళు చెదిరేలా యుద్ధం చేశాడు. అందరూ కలిసి ఆయన్ని సైన్యాధిపతిగా ప్రకటించారు. ఒక 30 ఏళ్ళు ఆ యుద్ధ భూమిని ఏలాడు. ఇక్కడ యుద్ధ భూమి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ 30 ఏళ్ళు ఏలిన సైన్యాధిపతి మన మెగాస్టార్ చిరంజీవి గారు. అన్నయ్య ఇంతమంది సినీ సైనికుల్ని తయారు చేసి ఇంద్రసేనాని అయితే అక్కడ తమ్ముడేమో జన సైనికుల్ని తయారు చేసి జనసేనాని అయ్యాడు.